మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్గా వ్యవహరించి ఒక స్వతంత్ర దేశమైనటువంటి పాలిస్తాన్ని కొంగదీస్తూ ఉంది. పాలిస్తాన్ దేశం ఉండకూడదు అని చెప్పేటువంటి చర్చ చేస్తున్నారు. ఒకవైపు ఏమంటారంటే హమాస్ టెర్రరిస్ట్ కాబట్టి వాళ్ళపైన దాడులు చేస్తారని చెప్పేసి అమెరికా బొంకుతూ ఉంది. అయితే వాళ్ళు మా దేశాన్ని మేము పాలించుకుంటాం, మా జైలుకు మీరు రాబాకండి అని చెప్పి పాలిస్తాన్ వాళ్ళు చెప్పేది. కానీ మీకు దేశం ఉండడానికి వీల్లేదు, మీరు కేవలం మాకు బానిసలుగా ఉండాల్సిందని చెప్పేసి ఇజ్రాయెల్ యూదుల దుర్హంకారం చెప్తా ఉంది. అంటే మా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పిన వాళ్ళు టెర్రరిస్ట్ అవుతారా? ఒక దేశం మీద దాడి చేసేటువంటి ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ కారా? ఇది అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అయితే ఆ టెర్రరిస్ట్ దేశం కింద ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు అనేక టెర్రరిస్ట్తో పొగుతూ ఉన్నారు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మా వాళ్ళ దేశాలను కాపాడడానికి ఉపయోగపడే పద్ధతులు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అరబ్ దేశాలు ఉత్తర దేశాలు ఖండిస్తూ ఉంది, యూఎన్ఓ కూడా ఖండిస్తూ ఉంది. ఒక అమెరికా మాత్రమే ఆ ఇజ్రాయెల్ యొక్క పాశ్విక దమన్యతిని సమర్థిస్తూ ఉన్నారు. ఇది ఒక రాక్షసత్వం కలిపినటువంటి కార్యం కాదు. మాది బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు చిచ్చిపెట్టిపోయారు, మన జమ్మూ కాశ్మీర్ లాగా అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే యూఎన్ఓ అనేక మంది సలహాలు ఇచ్చింది, అంటే దాడులు కూడా హాస్పిటల్ మీద దాడులు చేయకూడదని, ప్రజలపైన దాడులు చేయకూడదని ఒక నీతి సూత్రం ఉంది. అవన్నీ తొంగలు దొక్కేశారు. హాస్పిటల్స్ పైన, విద్యాలయాలపైన దాడులు చేస్తున్నటువంటి దురాక్రమణ జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్, దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు అడిగేదంతా ఏంటంటే మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మా జోలికి మీరు రాకుండా అడుగుతున్నారు. మీ దేశం మీకు ఉండడానికి వీల్లేదు, నామరూపాలు ఉండడానికి వీల్లేదు, పునాదులు కూడా ఉండడానికి వీల్లేదు. ముప్పులు వచ్చినప్పుడు ఎట్లయితే కృష్ణా జిల్లాలో ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయినాయో ఆ ప్రకారం శ్మశానం చేస్తామని చూసి అంటున్నారు. ఇది అంగీకరించి ప్రదర్శించలేదు, దీన్ని ఖండిస్తున్నాం. ఎప్పటికైనా ఇజ్రాయెల్ న్యాయ సమ్మత పోరాటం విజయం సాధిస్తుంది, చైనా తర్వాత మంది పెద్ద అయింది, అది ప్రజాస్వామ్య దేశం, దీనికి మోడీ నాయకత్వం ఇస్తున్నాడు. ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు, ఒకవైపు ఇజ్రాయెల్ని ఖండిస్తాడు, ఇంకోవైపు పాలిస్తాన్ ఖండిస్తాడు. ఇట్లా ట్విస్ట్ కాదు, మంది ఒక నాలుగైన మూమెంట్లో భాగస్వాములు ఉంటే భారతదేశం దీన్ని నిర్బంధంగా ఇజ్రాయెల్ని ఖండించాలి, పాలిస్తాన్ మీద సపోర్ట్ చేయాలి. ప్రత్యక్షంగా ఊగిస్తూ ఉండడానికి వీల్లేదు. మేము మోడీని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఇజ్రాయెల్ని ఖండించండి, పాలిస్తాన్ సపోర్ట్ చేయండి, ముందుకు గోపనంగా రమ్మని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇజ్రాయెల్ పాలిస్తీన్ న్యాయ పోరాటం సాధిస్తుంది, ఇజ్రాయెల్ దురాక్రమణ ఖండిస్తుంది, భవిష్యత్తులో ఇజ్రాయెల్కి గుణపాఠం చెప్పి తీరుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. విజయవాద అమెరికా దేశం మద్దతు పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడిని ఇవాళ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. భారతదేశ జాతి యావత్తు కూడా ఈ దురాగతాన్ని ఖండించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఒక దేశాన్ని రూపుమాపడానికి, ఒక దేశాన్ని లేకుండా చేయడానికి ఇంత నాగరికమైన సమాజంలో, ప్రపంచం ఎంతో అత్యున్నత స్థితికి ఎదిగిన నేటి సందర్భంలో ఇలాంటి దాడులు జరగడం, అన్నిట్లో ముఖ్యంగా పసిపిల్లలపైన, మహిళలపైన ఎక్కడైన అకృత్యాలు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో చనిపోయినా సరే ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నిరసనలు కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈ దురాగతాలు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నాం. మన భారతదేశ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన ఇజ్రాయెల్కి పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రజల్లో ఒక మెసేజ్ పోయింది. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే అలీన దేశాలకు నాయకత్వం వహించిన భారతదేశం నేడు ఇవాళ పాలస్తీనాకు మద్దతుగా ఉండకుండా, ఎందుకంటే ఎస్ఆర్ అరాఫత్ గారి రోజుల నుండి కూడా మన భారతదేశం పాలస్తీనాకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు కూడా పాలస్తీనాను కాపాడుకోవడానికి, పాలస్తీనా ముందుకు సాగడానికి మన భారతదేశ ప్రభుత్వం యావత్తు కూడా వారికి సంఘీభావంగా నిలవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా మేము ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలు, ఇతర సెక్యులర్ పార్టీలను కూడా కలుపుకొని పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా మరిన్ని ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి కూడా మేము పూనుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.